హాయ్, దిస్ ఈశ్వర్ ఫ్రమ్ కడప. వెల్కమ్ టు దీక్షా నవోదయ యూట్యూబ్ ఛానల్కు. పిల్లలు బాగున్నారా? ముఖ్యంగా సైన్స్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో మెరిట్ లిస్ట్లో ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలందరికీ కూడా వన్స్ దీక్షా నవోదయ యూట్యూబ్ ఛానల్ నుంచి కంగ్రాచులేషన్స్. ముఖ్యంగా ఈ వీడియో చేయడం కారణం ఏంటంటే ఎక్కువ మంది తల్లిదండ్రులు ఫోన్ చేస్తున్నారు, సార్ రిజర్వేషన్స్ ఎలా ఉంటాయి, ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, మెడికల్ టెస్ట్ ఎలా ఉంటుంది అనే విషయాల మీద అడుగుతున్నారు. ప్రధానంగా ఆ విషయాలను జోడించి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఓకేనా? ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్, వీటిలో టోటల్ మార్క్స్ ఏంటంటే 300 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ 300 మార్క్స్ ఇచ్చారు. సార్ మా పిల్లోడికి 135 రావడం జరిగింది, క్వాలిఫై అయ్యాడు, సీటు వస్తుందా సార్ అని చెప్పి ఒక పేరెంట్ అడగడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, 242 వచ్చింది ఒక అబ్బాయికి, క్వాలిఫై అయ్యాడు కానీ మెరిట్ లిస్ట్లో లేడు. చూడండి ఎందుకు లేరు, కారణం ఏంటంటే ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే అక్కడ ఉండే సీట్లు ఏంటి, రిజర్వేషన్లు ఎలా ఉంటాయి అనేది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ కోరుకొండ సైన్స్ స్కూల్ తీసుకుంటే 6th క్లాస్లో 60 సీట్లు ఉంటాయి, 9th క్లాస్లో 20 సీట్లు ఉంటాయన్నమాట. ఇక కలికిరి తీసుకుంటే 6th క్లాస్లో బాయ్స్ గర్ల్స్ ఇద్దరికి కలిపి 70 సీట్లు ఉండడం జరుగుతుంది అన్నమాట. ఈ సీట్ల ఆధారంగానే మనం ఎంతోమంది పిల్లలు ఎంట్రన్స్ అయితే రాసి ఉంటారు. ఎందుకంటే నవోదయకు సైనిక్ స్కూల్కు కోచింగ్ తీసుకుంటూ ఉండి ఫస్ట్ జరిగినటువంటి ఈ సైనిక్ స్కూల్ అదేవిధంగా నవోదయ ఎంట్రన్స్ రాసి ఉంటారన్నమాట. కానీ ఈ రిజల్ట్ వచ్చాయి కదా, ఈ రిజల్ట్లో ఈ సీట్లు ప్లస్ అదేవిధంగా రిజర్వేషన్ల ఆధారంగానే మెరిట్ లిస్ట్ అనేటువంటి ఇవ్వడం జరిగింది. మెరిట్ లిస్ట్లో మా పిల్లోడు లేడు సార్, నెంబర్ లేదు అని అడుగుతుంటారు. కారణం ఇక్కడ రిజర్వేషన్ చూసుకుంటే ఇక్కడ ఎస్సీలకు ఎంత ఇస్తున్నారంటే 15% ఇవ్వడం జరుగుతుంది, 15% ఇవ్వడం జరుగుతుంది. ఎస్టీలకు ఎంత ఇస్తున్నారంటే 7.5% ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అదేవిధంగా చిల్డ్రన్ ఆఫ్ సర్వీస్ పర్సన్స్ ఇంక్లూడింగ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ 25% ఇవ్వడం జరుగుతుంది. అంటే దీని అర్థం ఏంటంటే ఎవరి పిల్లలైతే సర్వీస్లో ఉన్నారో, సర్వీస్లో ఉన్నటువంటి వారి పిల్లలు, అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ మిలిటరీ నుంచి బయటకు వచ్చేసి ఉంటారు కదా ఎక్స్ సర్వీస్ మ్యాన్, వాళ్ళ పిల్లలకు ఇద్దరికి కలిపి కూడా 20% ఇవ్వడం జరుగుతుంది అని ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. మొత్తం సర్వీస్లో ఉన్నటువంటి పిల్లలైతేనేమి, ఎక్స్ సర్వీస్ పర్సన్స్ అయితేనేమి, వాళ్ళందరికీ కలిపి 25% రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక స్టేట్ వైజ్ కూడా తీసుకుందాం. ఎందుకంటే కొన్ని సైనిక్ స్కూల్స్ ఇతర స్టేట్లో కూడా ఉంటాయన్నమాట. మన పిల్లలకు 300కు ఇంకా అంటే 300 దగ్గర అంటే 290 295 అలా మార్క్స్ వచ్చి ఉంటే ఇతర స్టేట్లో కూడా మంచి స్కూల్లో తీసుకోవచ్చు అన్నమాట. మనం ఎలా ఉంటుంది అక్కడ రిజర్వేషన్స్ అంటే చూసుకుంటే స్టేట్ వైజ్ రిజర్వేషన్స్ ఏపీ అండ్ తెలంగాణ తీసుకుంటే తెలంగాణ డొమిసైల్స్ 67% ఉంటుంది అన్నమాట. ఆ స్టేట్లో ఉన్నటువంటి స్కూళ్ళలో 67% ఇస్తారన్నమాట. అదేవిధంగా ఆల్ స్టేట్స్ అన్నమాట, అన్ని స్టేట్ల నుంచి తీసుకుంటే 33% రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా రిజర్వేషన్ బట్టి మన పిల్లలకు వచ్చినటువంటి మార్కులను బట్టి క్వాలిఫై అయితే అయింటారు. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ ఒక లైన్ పెట్టారు, ఇక్కడ ఒక 10 మెంబర్స్ నిలబడుకున్నారనుకోండి, ఇక్కడ వీళ్ళకి కావాల్సిన 3 మెంబర్స్ అయ్యి ఏంటి ఫస్ట్ సెకండ్ థర్డ్ అని చెప్పి ర్యాంక్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి టైం అయితే 5 మినిట్స్ టైం అయితే ఇవ్వడం జరిగింది. కానీ ఎంతమంది కావాలి ఇక్కడ 1 2 3 ముగ్గురే కావాలి. ఈ 10 మెంబర్స్ రన్ చేసుకుంటే ఇక్కడికి వచ్చేసారు. అయితే ఇక్కడ వచ్చేసిన తర్వాత ఎవరైతే ఫస్ట్ దీన్ని రీచ్ అవుతారో ఆ 3 మెంబర్స్ మాత్రమే ఇక్కడ ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగానే ఇక్కడ కూడా మనకు క్వాలిఫై అయితే అంటే టైం ఉంది కదా సార్, 5 మినిట్స్లో కదా, 5 మినిట్స్లో మా అబ్బాయి రీచ్ అయిపోయాడు అంటే మాకు ప్రైజ్ కావాలి అంటే రాదు కదా. వాళ్ళకి ఎంతమంది కావాలి, ముగ్గురే కావాలి. అంటే మెడికల్ టెస్ట్కు కాల్ లెటర్స్ ఆల్రెడీ పంపించేశారు, వారికి డేట్లు కూడా ఇవ్వడం జరిగింది రకరకాల సెంటర్లో. ఉదాహరణకు విశాఖపట్నం, తిరుపతి, హైదరాబాద్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది అన్నమాట. అక్కడ పిల్లల్ని తీసుకెళ్తే ఆ డేటు చెప్పిన డేటుకు అక్కడ వాళ్ళు మెడికల్ ఎగ్జామ్ చేస్తారు. చాలా సింపుల్గా ఉంటుంది. ఎలా అంటే పిల్లల యొక్క ఎదుగుదల అంటే బోన్స్ యొక్క ఎదుగుదల ఎలా ఉంది, అదేవిధంగా చర్మంపై ఎలాంటి మచ్చలు ఉన్నాయా ఏంటి అని చెప్పేసి చెక్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఫైల్స్ రకరకాల టెస్టులు చేయడం జరుగుతుంది అన్నమాట. అది అయిపోయిన తర్వాత ఆ తర్వాత వారికి ఎప్పుడు రావాలి ఏం కథ అని చెప్పడం జరుగుతుంది. అయితే కోరుకొండ
2019-20లో ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంది అనేటువంటి తీసుకుంటే ఎగ్జాంపుల్గా ఇక్కడ స్కూల్ ఫీజ్ ఫర్ జర్నల్ డిఫెన్స్ ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ వీళ్ళందరికీ కూడా ఫీ స్ట్రక్చర్ ఎలా ఉందంటే ట్యూషన్ ఫీజు తీసుకుంటే 79,860 రూపాయలు ఉందన్నమాట. ఇక క్లోతింగ్ ఫీజు తీసుకుంటే 750 రూపాయలు ఉందన్నమాట. ఇక డైట్ ఛార్జెస్ తీసుకుంటే 25,075 రూపాయలు ఉందన్నమాట. అది ఏ విధంగా అంటే 80 రూపాయలు 295 రోజులకు అనమాట. అదేవిధంగా ప్యాకెట్ మనీ అనేటువంటిది 1,500 రూపాయలు, ఇన్సిడెంటల్ ఛార్జెస్ అప్రాక్స్ అనేటువంటిది 1,500 రూపాయలు, అంటే అనుకోకుండా వచ్చేటటువంటి ఖర్చులకు ఒక 1,500 రూపాయలు చెప్పడం జరిగింది. మొత్తంగా తీసుకుంటే ఇక్కడ 1,08,685 రూపాయలు ఫీజ్ స్ట్రక్చర్ ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా ఇక మళ్ళీ చూడండి, టెక్స్ట్ అండ్ నోట్బుక్స్కి వచ్చేసి 1,465 రూపాయలు, ప్రైవేట్ క్లోతింగ్స్ వచ్చేసి 3,500 రూపాయలు. ఇవి రెండు కలుపుకొని ఏదంతో దీంతో అనమాట కలుపుకొని 1,13,650 రూపాయలు ఫీజ్ స్ట్రక్చర్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఒక స్టార్ గుర్తు ఇచ్చి ఒక విషయాన్ని చెప్పడం జరిగింది వీళ్ళు ఏమని, దేర్ విల్ బి 10% హైక్ ఆన్ ట్యూషన్ ఫీ ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరము ట్యూషన్ ఫీజులో 10% పెరుగుతుందని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇచ్చాం కదా మన ట్యూషన్ ఫీజు ఎంత, 79,860 రూపాయలు అన్నమాట. అది ప్రతి సంవత్సరము 10% పెరుగుతుందని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది అన్నమాట. ఇది ఏంటి 2019-20 కోరుకొండ సైనిక్ స్కూల్ యొక్క ఫీజు స్ట్రక్చర్ అన్నమాట. దగ్గరగా అన్ని స్కూళ్ళకు కూడా ఈ విధంగానే ఉంటుంది అన్నమాట. ఓకేనా? అయితే ఈ ఫీజు చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇన్స్టాల్మెంట్ రూపంలో కూడా మనం ఈ ఫీజును మనం పే చేసుకోవచ్చు అన్నమాట. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్, సెకండ్ ఇన్స్టాల్మెంట్, థర్డ్, ఫోర్త్ అని ఈ విధంగా 3 ఇన్స్టాల్మెంట్లు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఫీజులో కూడా మనకు ఎస్సీ ఎస్టీ డిఫెన్స్ వారు కూడా వేరువేరుగా ఎగ్జెంప్షన్ ఇవ్వడం జరిగింది అన్నమాట. కాబట్టి మనం బయట ఒక కార్పొరేట్ స్కూల్లో సిబిఎస్ఈ సిలబస్ ఉన్నటువంటి కార్పొరేట్ స్కూల్లో చదివిస్తే దీనికాడికి ఇంకా ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతుంది అన్నమాట. కానీ మనము ఈ ఫీజు చూసి భయపడాల్సిన అవసరం అయితే ఎట్టి పరిస్థితుల్లో లేదన్నమాట. బయట కార్పొరేట్ స్కూల్ కాడికి కూడా చాలా తక్కువే ఉంటుంది. మరీ ముఖ్యంగా ఇక్కడ మనకు డిసిప్లిన్తో పాటు పిల్లలకు ఎడ్యుకేషన్ సిబిఎస్ సిలబస్ ఉంటుంది కాబట్టి పిల్లలకు చదువులో ఎలాంటి రాజీ అనేటువంటిది ఉండదన్నమాట. మన పిల్లలు ఆల్రౌండ్ డెవలప్మెంట్ కావడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి పిల్లల యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్ జరుగుతుంది కాబట్టి ఈ ఫీజు మనము చూసి భయపడాల్సిన అవసరం అయితే లేదు. బయట మనం ఏ ప్రైవేటు సెక్టార్లో ఉన్నటువంటి స్కూల్ అయితేనేమి, నేను స్పెసిఫిక్గా చెప్పాల్సిన అవసరం పలానా స్కూల్ అని, కానీ ఏ స్కూల్ తీసుకునే సిబిఎస్ ఉన్నటువంటి స్కూల్ తీసుకుంటే వీటికాడికి ఎక్కువగా అవుతుంది అన్నమాట. కాబట్టి మనం భయపడకుండా ఈ స్కూళ్ళలో మన పిల్లలను ఎవరైతే మెరిట్ లిస్ట్ ఉన్నటువంటిో ఆ పిల్లలను జాయిన్ చేయించడం ఉత్తమమైనటువంటి పని అని చెప్పేసి నా యొక్క భావన. ఓకేనా? థ్యాంక్ యూ.